మంగళగిరి బ్రిడ్జి కింద లెవెల్ క్రాసింగ్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను. కాసేపట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది. దానికంటే స్పీడ్ గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు, లేకపోతే నేను బాయ్. చిక్కుబుక్కు రైల్వే త్వరగా వచ్చి రైలు రక్షించావు, లేకపోతే అది పడిపోయేది. అబ్బా విషయం చెప్పరా. అది కాదురా, ఒక పిల్లవే నిన్న రాత్రి కల్లో నిన్ను రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను, నువ్వు రానన్నావు. అది కరెక్టా రాంగ్ అని టెస్ట్ చేశాను. ఐ వన్, ద డ్రీమ్ ఇస్ రాంగ్ రా. ఏమే వివేక్ గ్లామరు చాలా నేటివిటీగా ఉంటుంది కదే, అతని తల్లో వంకి చాలా స్టైల్ గా ఉంటుంది. బారా సీజర్ సీజర్ ఎందుకు రా, కత్తిరించుకోవడానికి నాకు తెలీదా మేడం. థ్యాంక్ యూ. రే నా వంకి ఎదురా, కొంకికి తగిలించడానికి వెళ్ళింది. ఇదిగో ఏంటి, మీరే చెప్పారుగా వివేక్ వంకి బాగుందని. దాన్ని కట్ చేసిన వెంట్రుకలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగండి. ఇదిగో అందరికీ చెప్తున్నాను, అతని కాపీ రైట్స్, లవ్ రైట్స్, నవ్వు రైట్స్ టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే. ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా. ఎప్పటికైనా అర్థమైందా ఆ అమ్మాయి సిజర్ ఎంత కడిగిందో. టైం అవుతుంది, అది ఇంకా రాలేదేంటి. ఒరే సుబ్బి, దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు. అబ్బా రేపు వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు, నీకోసం కూర్చుంటారేమిటి. అదొచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాడు వాళ్ళకో మనకో మూడింది. అది దోసకాయ పచ్చడి చేయమంటే నేను ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండు కొరిగించేసి. ఒరే నా మీద కోపంతో మీసం మెలేసావని నిద్రలో నీ మీసం కట్టి తెచ్చుకోండి. వచ్చింది, చెప్పింది, వెళ్ళింది. ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటగా, వేళకోళంగా ఉంది మమ్మల్ని చూస్తుంటే. ఇదే అమెరికాలో అయితే $3,00,000 సూట్ వేసి ఉండేవాడి. గొప్ప సంబంధం. అరుణ ఏమిటా వేళకోళం? వేళకోళం కాదే. మరి వాళ్ళకి ఎందుకు అలా చెప్పావు? నిజమే కదా చెప్పాను. ఆ డాడీ ఏమిటా నిజం? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, అదే కదా చెప్పాను. ఎవరా అబ్బాయి? ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని అకేషన్ లో చెప్తే బాగుంటుంది. రేపు అతని బర్త్డే, రేపు చెప్తాను. కాబోయే అల్లుడికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి, కాబోయే భార్యగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇది గుప్తుల కాలం నాటిదా, శాతవాహన కాలం నాటిదా? నెత్తి మీద కుండుంది కాబట్టి గోలుకొండదే. ఇది కొండపల్లిదిరా, చెక్క బొమ్మ. అది అలా అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. ఏంటి నువ్వు చాలా టైర్డ్ గా ఉందిరా. మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు, అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇది హాస్టల్, అల్లరవుద్ది. అల్లరైతేనే మన పెళ్లి అవుద్ది. మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో 7 ఏళ్ళు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది. ఒరేయ్ అసలు నీకు అది లేదురా బుద్ధి. ఓహో మిడ్ నైట్ వచ్చాను, అన్నం తినకుండా వచ్చాను, ఏదైనా బిర్యానీ తెగరన్న బుద్ధి లేదు నీకు? హలో మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చే సర్వెంట్ లాగా కనబడుతున్నానా? అసలు నీకు అదుందా టైం సెన్స్? నీకు నేను చెప్పి ఎంత సేపు అయింది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు వెళ్ళితే వెళ్ళు. లేట్ అయినా పర్లేదు, మెల్లగరా, అర్థం చేసుకోడు. అవునా, ఇలా చూడు. ఐ యామ్ వెరీ బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడండి బాత్రూమ్, అక్కడ ఉంది, అక్కడ ఉంది. వివేక్ స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ అన్నా. అరుణ నో, దిస్ ఇస్ టు మచ్, దిస్ ఇస్ టు మచ్. అరుణ బాత్రూమ్, బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు. అరుణ వద్దు వద్దు. అబ్బా వెళ్ళి స్నానం చేయి, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయి. ఈ రాత్రి కదేం కుదరదు, కానీ తెల్లారేదాకా నీ శీలాన్ని కాపాడుకో, తెల్లారాక